పిలిస్తీలు మరియు ఇస్రాయలీలు మధ్య యుద్ధం అనేది సిద్ధమైపోయింది యుద్ధం అనేది సిద్ధమైపోయినప్పుడు ఒక పెలిస్తీయుడు వచ్చాడు మీ అందరికి తెలిసిన సంగతి ఒక పెలిస్తీయుడు వచ్చేసాడు వాడి వాడి పేరు గొలియాతో వాడి హైట్ అమ్మా ఆరుమూరల జానడ హైట్ వాడు వచ్చేసేసి మీరు మేము యుద్ధం వద్దు మీలో ఒకడు మాలో నుంచి ఒకడు మాలో నుంచి నేను వస్తాను మీలో నుంచి ఎవడైనా సరే ఒకడు రండి ఇద్దరం కొట్టుకుంటాము నేను చస్తే మా వాళ్ళందరూ మీకు దాసులు మీ వాడిని కనుక నేను చంపితే మీరందరూ మాకు దాసులు అని అన్నారండి ఏమండి వంద మంది వచ్చి కొట్టడం వేరు ఒకటి వచ్చి కొట్టుకోవటం వేరు ఇక్కడ అందులోనూ బాల్యము నుండి విద్యాభ్యాసం యుద్ధం యొక్క అభ్యాసం చేసినటువంటి వ్యక్తి ఎవరు ఈ గొలియత్ అనేవాడు ఈ గొలియత్ అనేవాడు చెప్పేటటువంటి మాటలకు అక్కడ సవులును అక్కడున్నటువంటి ఇజ్రాయేలీల సర్వ సైన్యము అంతా కూడా గజగజలాడుతుంది అలాంటి సమయాలలోనికి వచ్చి మనోడు ఎంటర్ అయిపోయాడు దేవుడు చూసారా కరెక్ట్గా టైం చూసేసి టైం చూసి అతనికి బాధ కలగ్గానే రాజమందిరంలోకి ప్రవేశపెట్టాడు ఇప్పుడు యుద్ధంలో వీళ్ళు భయపడగానే ఎవరిని ప్రవేశపెడుతున్నాడు యుద్ధంలో సైన్యం భయపడితే ముందు ఎవరు నిలబడాలా రాజే నిలబడాలి లెక్క రాజే నిలబడాలి ఇప్పుడు కరెక్ట్గా రాజునే ముందుకు నిలబెడుతున్నాడు చూసారా దేవుడు కరెక్ట్గా రాజునే ముందుకు నిలవబెడుతున్నారు ఆ రాజు కూడా ఎలా ఉన్నాడు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ రాజు ఇప్పుడు అదే సైన్యం మధ్యలోనికి వచ్చాడు గొలియాతును చూడగానే ఇతనికి ఎలా చాలా ఆవేశం వచ్చేసింది చున్నత లేనటువంటి వీడు సర్వ సైన్యములకు అధిపతి అయినటువంటి యహోవాను తిరస్కరించడానికి వీడు ఎవడు వీడు నాకు గనక అవకాశం దొరికితే వీడి తలను తెగనరుగుతాను ఈ సంగతి అక్కడ తెలిసి అక్కడ తెలిసి ఎవరికి తెలిసింది రాజుగారికి తెలిసింది రాజుగారి వెంటనే నాయన రా ఏంటి నువ్వు వెళ్ళి ఏదో యుద్ధం చేస్తానన్నావాంటా అని అంటే అవును రాజా నేను వెళ్తాను నాకు పర్మిషన్ ఇవ్వండి పర్మిషన్ ఇవ్వండి అంటే నువ్వు చూస్తేనే బాలులా ఉన్నావు వాడు చూస్తే నేను ఎలా ఉన్నాడో వాడు చూస్తేనే యుద్ధం ఆల్రెడీ బాల్యం నుండి నేర్చుకున్నవాడు వాడు కాబట్టి నాయన నువ్వు చేయలేవు నీకు ఒక స్టోరీ చెబుతావు వినైతే నీకు ఒక సంగతి చెబుతావు విను ఇదిగో నేను అరణ్యంలో గొర్రెలు కాసినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటి ఆ ఇన్సిడెంట్ ఒక సింహం నా మందలోనికి వచ్చింది ఒక గొర్రెపిల్లని ఎత్తుకొని పోయింది ఆ రోజు నా బలాన్ని చూసుకొని నేను దాని మీదకి పోలేదు నా బలాన్ని చూసుకొని నేను పోలేదు దాని మీదకి దానిని దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి దాన్ని బయటికి తీగానే అది నా మీదకి వచ్చేసింది అప్పుడు దాన్ని గడ్డం పట్టుకొని కొట్టి చంపాను అని అన్నాడు కొట్టి చంపాను నెక్స్ట్ టైం ఎలుగుబంటొచ్చింది దానిని కూడా ఏం చేశాను దాని నోట నుండి గొర్రె పిల్లను కూడా తీశాను అది నా మీదకు వచ్చేసినప్పుడు దానిని కూడా నేను ఏం చేశాను కొట్టి చంపాను అని ఒక మంచి మాట అన్నాడండి సింహపు బలము నుండి కాపాడిన అదే దేవుడు ఎలుగుబంటి బలము నుండి కాపాడిన అదే దేవుడు ఈ పెలిస్తీడి యొక్క బలము నుండి కూడా తప్పిస్తాడు ఈ మాట చెప్పగానే అప్పటి వరకు గసగసలాడిపోయిన సౌలు కూడా డేర్ వచ్చేసిందండి పోనాయన వెళ్ళు యహోవా నీకు తోడై ఉంటాడు వెళ్ళు అన్నాను అందరూ కలిసేసి ఇప్పుడు ఇతను వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలి ఇతనికి ఇతనికి ఒక డ్రెస్ ఉండాలి కదా ఆ డ్రెస్ ఎవరిదో కాదు ఏకంగా రాజుగారి వస్త్రాలే వేసేసారే నాయన అతనికి చూస్తేనే ఏది అలవాటు లేదు ఇవన్నీ తీసేసేయండి నాకు ఏ అలవాటు లేదు నాకు ఈ పెట్టుకునేటటువంటి అలవాటు లేదు కాబట్టి అలా యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ప్రియమైన వారు అన్ని తీసేసి ఒకే ఒక ఆయుధం ఏమంటే దేవుడు కత్తి చేతనో ఈటి చేతనో యుద్ధం చేసేవాడు కాదు మరు ముఖ్యంగా దావీదు తన బలాన్ని చూసుకొని వెళ్ళటం లేదు ఇప్పుడు అలాంటి కత్తి ఎందుకు అలాంటి వాడికి ఈటెందుకు అలాంటి వాడికి ఎందుకు అలాంటి డాల్ ఎందుకు ఏమండి మన సమస్యలు ఏదున్నా కూడా ప్రియమైన వారు మన సమస్యను మనం పరిష్కరించుకోలేమండి ఎవరు పరిష్కరించగలరు దేవుడు పరిష్కరించగలడు కాబట్టి ఆయనకి అప్పచెప్పటం చాలా ఉత్తం ఎదుటిగా చాలా పెద్ద సమస్య ఉంది ఇజ్రాయేలీల సర్వ సైన్యం అంతా గచగచలాడుతూ ఉంది అప్పుడు ఒకే ఒక్క రాయి అండి ఎక్కడ ఒకే ఒక్క రాయి ఎక్కడ తగిలింది నుదుట తగిలింది కుప్పకూలిపోయాడు ఈ సైన్యం అంతా ఏమనుకొని ఉండాలా రాజు ఎదుటి శత్రువును సంహరించేశాడు ఇప్పుడు సర్వ సైన్యానికి కూడా ఇజ్రాయేలీల సర్వ సైన్యానికి కూడా ఇప్పుడు ఒక పేరు కనపడుతుంది ఎవరు ఆ పేరు దావీదు మహా దావీదు అనేటటువంటి ఒక పేరు ఎంత గొప్పవాడైతే గొలియత్ అనే వాడిని ఒకే ఒక దెబ్బకు నేల కరిపించాడు